అగు మంచిగా పబ్జి గేమ్ ఆడుతుంటే సార్ కాల్ చేస్తుండు. అరే ఈసారి కాల్ చేస్తుండు కుంపది ఆన్లైన్ క్లాస్ ఇట్లా స్టార్ట్ అయినాయా ఏమి? అరే అరే హలో శీను. హా సార్. రేపు మార్నింగ్ 9:00 ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తుడమ్మా. అవునా? మీ ఫ్రెండ్స్కి అంతా చెప్పు. ఓకే సార్. ఎగ్జాక్ట్లీ 9 చూడు, మర్చిపోకు. ఓకే సార్. సరే మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? వీడు ఫోన్ చేస్తుండేంది? హలో మామా. హలో ఏం చేస్తున్నావు మామా? పబ్జి ఆడుతున్నారా? అవునా. అరే ఏం లేదురా, సార్ కాల్ చేసిండు. ఎందుకు? రేపటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట. అందరిని మార్నింగ్లో మార్నింగ్ 9:00 ఆన్లైన్లోకి రామ్మని చెప్పిండు. అవునా? అందుకే ముందే అయితే నేను పనుంటే చూసుకో. కరోనా పుణ్యమని 6 నెలలు ఏ బాధ లేకుండా బాగుంటే మళ్ళీ ఏంద్రా ఈ క్లాసులు. అరే మామా, నువ్వు నీ బాధ బయట పడుతున్నావు, నేను పడలేదు, అంతే తేడా. నా ఫీలింగ్ కూడా సేమ్ మామా. రేపు వస్తాం ఆన్లైన్లో, మరి ఉంటా. బాయ్ మామా. వీడేం చేస్తున్నాడు? వీడు ఇంతసేపు ఇంతసేపు తలకేది నాకు రేంజ్లో. హలో. హలో. మామా ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నారా మామా? అవునా. అరే ఏం లేదురా, సార్ కాల్ చేసిండు. రేపు నుంచి ఆన్లైన్ క్లాస్ ఇట్లా స్టార్ట్ అవుతున్నాయంట. ఈ ఆన్లైన్ క్లాస్ ఎవడు కనిపించడం కూడా మామా? 1 సంవత్సరం క్లాస్ లేకపోతే ప్రపంచం మునిగిపోతుందా మామా? కరోనా 6 నెలలు మంచి ఎంజాయ్ లైఫ్ని ఇచ్చింది. నీ బాధ నాకు తెలుసులే, అడ్జస్ట్ చేసుకో, తప్పదు మరి. సరే మామా, రేపు కలుద్దాం ఆన్లైన్లో, ఉంటా. బాయ్. సరే మామా, రేపు కలుద్దాం. రే కనిపిస్తున్నానా? నా మాటలు వినిపిస్తున్నాయా? ఏ శీను, ఏం చేస్తున్నావురా? శానిటైజర్ వేస్తున్నా సార్. రే శానిటైజర్ వేల్చింది ల్యాప్టాప్ కాదురా, చేతులకు మాత్రమే రా. రే నేను చెప్పింది రాసుకున్నావా? సార్ రాస్తున్నా సార్. ఏం రాసుకున్నావురా? తలని వస్తుంటే జెండుబాబు రాసుకున్నా సార్. మేధావినయ్యా నువ్వు. అరే విజయ్ ఎక్కడున్నావురా, కనిపించట్లేదు. సార్ నేను ఇక్కడ ఉన్నా. అక్కడ ఏం చేస్తున్నారా? సార్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా సార్. అరే బాబు, బజార్ వెళ్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ కాదు. ఫస్ట్ ల్యాప్టాప్ దగ్గరకు రా. హో అవునా సార్, నేను ఇంకా అన్ని చోట్ల అనుకున్నా. అరే నీ అతి తెలివితేటలు ఆపి ల్యాప్టాప్ దగ్గర వచ్చి కూర్చోరా ముందు. ఓకే సార్. సార్ ఇప్పుడు దగ్గరికి వచ్చాను, కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావులే బాబు. శివ నువ్వేం చేస్తున్నావమ్మా? సార్ సార్ మాస్క్ వేస్తున్నా. దేనికి నానా? సార్ సార్ కరోనా రాకుండా సార్. కరోనా ఎవరికి వస్తుందిరా, మనుషులకా ల్యాప్టాప్లకా? మనుషులకు సార్. మరి ల్యాప్టాప్కి ఎందుకు వేస్తున్నావు? ల్యాప్టాప్లో మీరు ఉన్నారు కదా సార్. అరే నా బుర్ర తినకనరా, క్లాస్ వినరా. అరే మీ అతి తెలివితేటలు ఆపి ఈరోజు నేను చెప్పిన లేషన్ రేపు హోంవర్క్ చేసి చూపించండి. అరే కనెక్ట్ అయిందా, వినిపిస్తుందా? బొంగు వినిపించినా చెప్తామా ఏంటి? అరే అందరూ హోంవర్క్ చేశారా? అరే నేను ఏం అడిగాను, మీరేం చేస్తున్నారా? అరే శీను
నీ హోంవర్క్ ఏదిరా సార్? ఏమైందిరా చెప్పు. మరేమో మరేమో. అరే ఏమైందిరా చెప్పు సావురా. నిన్న అమావాస్య కదా సార్? అయితే మా ఇంట్లో అమావాస్య రోజు ఏ పనులు చేయం సార్, అందుకే హోంవర్క్ చేయలేదు. విజయ్ నీ హోంవర్క్ ఏదిరా? హా సార్, చేసేసాను సార్. వెరీ గుడ్, నేను చూసి నేర్చుకోండిరా. బాబు విజయ్ నీ హోంవర్క్ చూపించు. హా చూడండి సార్, చూపిస్తాను. చూడండి సార్, ఇక్కడ ఉన్న బండలు మొత్తం నేనే శుభ్రం చేశాను. ఆ మంచం మీద ఉన్న పరుపులు మొత్తం నేనే దులిపాను. ఇంకా ఇక్కడ ఉన్న మిషన్లు కూడా నేనే శుభ్రం చేశాను. పదండి సార్, ఇంకా లోపల చూపిస్తాను. ఇక్కడ ఉన్న మొత్తం సామాన్లు డబ్బాలు మొత్తం నేనే శుభ్రం చేశాను సార్. చాలా బాగుంది కదా శుభ్రంగా. అరే ఏమి చూపిస్తున్నావురా? మీరే కదా సార్ నేను చేసిన హోంవర్క్ చూపించమన్నారు. నేను అడిగింది హోంవర్క్ రా? అవును సార్, నేను కూడా అదే కదా చూపించాను. హోంవర్క్ అంటే ఏంట్రా? ఇంటి పనులు సార్. అరే హోంవర్క్ అంటే ఇంట్లో పనులు, ల్యాండ్ వర్క్ అంటే చేనులో పనులు కాదురా. నేను ఇచ్చే ప్రాబ్లం సాల్వ్ చేయడం. అవునా సార్? నాకు తెలియక మీరు చెప్పారండి మా ఇంట్లో పనులని. నేను చేశా సార్. మహా మేధావినైనా నువ్వు, ఇంకా చాలు కూర్చో. అరే శివ, నువ్వైనా కంప్లీట్ చేసావా? సార్ చేసేసాను సార్. చూపించు నువ్వు హోంవర్క్. చూడండి సార్. ఓకేనా సార్? అరే ఏం చూపించినవరా, ఫస్ట్ పేజీ లాస్ట్ పేజ్ తప్ప? ఓర్కోండి సార్, నా వేలు నొప్పి ఉంటాయా పేజీ తిప్పి తిప్పి చూపించాను. నెట్ స్లోగా ఉండడం చూసుకోండి సార్, మమ్మల్ని అంటారు మీరైతే. నెట్ గురించి స్లో అంటాడు, సెల్ గురించి నెట్ గురించి మనకేం పెద్ద తెలియదు. సరే సరే క్లాస్లోకి వెళ్దామా? సార్ మీ నెట్ చాలా స్లోగా ఉన్నట్టుంది సార్, మీ మాటలు మాకు ఏం వినిపించడం లేదు. నాకు మీ మాటలు బాగా వినిపిస్తున్నాయిరా సార్? మీరు చెప్పినట్టు చేయండి, మీ నెట్ స్పీడ్ పెరుగుతుంది. అవునా, ఏం చేయాలో చెప్పు. మీ మొబైల్కి సైడ్లో రెండు బటన్లు ఉన్నాయా? ఉన్నాయి. వాటిలో చిన్న బటన్ ఉందా, గట్టిగా నొక్కండి. నొక్కండి రా, నాలుగు ఆప్షన్లు వచ్చాయి. అందులో రీస్టార్ట్ అనే ఆప్షన్ ఉందా? ఉంది ఉంది. దాన్ని నొక్కండి సార్, మీ నెట్ రీస్టార్ట్ అయ్యి స్పీడ్గా వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు ఉంది. అమ్మ బడుదాయలు, నాకే టోపేశారు కదరా.